हेलो फ्रेंड्स, वेलकम टू राणी किचन कवर्ड चैनल। ई रोज़ रेसिपी एंटंटे फ्रेंड्स, पप्पु तो सोर्बा। अंटे मन इंडियालो एमंटारु, पप्पु सूप अंटारा? ओकेवेळ अला पिलवच्चु, निजमेनंडी। ओके, इप्पुडु अराबी कुकिंग अंडी इदि। ओके, अराबी कुकिंग नेनु चेस्तुन्नानु सोर्बा, चाला बागुंटदि फ्रेंड्स। दानि एला चेयालो, दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटनेदि इप्पुडु मनं चूसेदां। ओके फ्रेंड्स, फस्ट ग्लास पप्पु तीसुकुन्नानंडि। नीट नालुगु मूडु सार्लु कडुक्कोनि वाटर पोसि ओक 5 निमिषालु इट्ला नानबेट्टुकोनि उंचेनि फ्रेंड्स। इप्पुडु दीन्नि मनं दींट्लो एमेमि कावालनेदि चूसेदां। फस्ट इदि आकु कुस्बिन ताकंटारंडि, क्लीन चेसि इट्ला पेट्टुकुन्नानु कडुक्कोनि। ओके, कुस्बिन ताकु कोंचेम तीसुकुन्नानु। नेक्स्ट वच्चेसि ओक बंगाल दुंप, ओक टमोटा, చిన్న క్యారెట్, మూడు ఎల్లుల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి. ఇదేంటండి, నేతి బీరకాయ ఒకటి కట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాను. నేతి బీరకాయ, ఒక ఉల్లిపాయ. కనిపిస్తుందా ఫ్రెండ్స్, నేతి బీరకాయ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా, బంగాళదుంప, ఉల్లిపాయ. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, అన్నీ కలిపి అందులో వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టుకొని మనం ఇవనేది కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఏమేం కావాలనేది కూడా చూసేద్దాం. జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, కారం, టమాటా పేస్ట్, సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనం వేసుకోబోయే ఇంగ్రీడియంట్స్. ఓకే ఫ్రెండ్స్, సరే, నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఈ పప్పు కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూసేద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పప్పు అయితే మనకి కుక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. కాయగూరలు కూడా మనకి ఈ విధంగా కుక్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సరిపడా సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందామండి. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అట్లాగే కొద్దిగా మిరియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు. కొద్దిగా కారం. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఇంకెక్కువ వేసుకోరండి. అట్లాగే ఇది కుసుబిన్ తాకు అంటున్నాం కదా, ఇది కొద్దిగా వేసుకుందాం. వేసి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక నిమిషం కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక నిమిషం కుక్ చేసుకున్నాక ఇది చల్లారిపోయాక, బాగా కూల్డ్ అయ్యాక దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మిక్సీలో వేసినప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంక ఇది 1 మినిట్ ఇట్లా కుక్ అయ్యాక దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లారి పెట్టుకున్నాక మిక్సీలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, నేతి బీరకాయ అవి బాగా కుక్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 1 మినిట్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్డ్ అయ్యాక మిక్సీలో వేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం కుక్ చేసుకుందాం 1 మినిట్. పప్పు చల్లారిపోయింది ఫ్రెండ్స్, మిక్సీలో వేసాను, కనిపిస్తుందండి. ఆ పప్పు అంతా వేసి ఆ జిద్రకి కొంచెం వాటర్ పోసి, ఆ వాటర్ కూడా పోసానండి నేను. ఓకే, ఎందుకంటే ఈ సూప్ అనేది మనకు పలసగానే ఉండాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా బాగా మెత్తగా అయిపోవాలండి, ఇది బాగా గ్రైండ్ నీళ్ళు నీళ్ళు కింద అయిపోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అనిపిస్తుందండి, ఈ విధంగా గ్రైండ్ అయిపోయాక ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా పోపు పెట్టుకోవాలండి. అది ఎట్లా పెట్టుకోవాలనేది మీకు చూపించేస్తాను, చూసేయండి. ఓకే,
జిదర్ పెట్టుకుందామండి. ఒక జిదరు జిదర్ పెట్టుకొని ఆ జిదరులో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసాక ఇప్పుడు దాంట్లో మనం వెల్లుల్లిపాయలు మెత్తగా చితకగొట్టుకొని పెట్టుకున్నానండి వెల్లుల్లి. ఓకే, ఇప్పుడు ఈ వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. ఇది మనకి బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేయాలండి. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి సేమియాలు తీసుకోవాలండి. ఓకే, ఈ సేమియాలు వేసుకొని కాసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వస్తువులను మనకి ఇండియాలో దొరుకుతాయి, మీరు కూడా తప్పకుండా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇలా చక్కగా తాగుతారు స్పూన్తో, అట్లాగే మేము కూడా తాగుతామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఓకే, అట్లాగే దీనికి టమాటో పేస్ట్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకో అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకు అది కొంచెం ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఇవి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా మనకి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. దోరగా ఫ్రై అవుతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సొర్బ అనేది. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోవచ్చింది ఫ్రెండ్స్, సేమియాలు త్వరగానే మనకి ఫ్రై అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి దోరగా అల్లరి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేసుకోవాలంటే కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. టమాటా పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక స్పూన్ వేసుకుని దీన్ని ఇది కూడా నూనెలో ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ నూనెలో ఫ్రై అవ్వటం వల్ల మనకి చాలా బాగుంటుందండి సోర్బ అనేది. సోర్బ అంటాం నేను ఇక్కడ దీన్ని. ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ సోర్బాని, ఇందులో పోసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చిక్కగా ఉన్నది కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, ఈ మిక్సీలోనే కొంచెం వాటర్ పోస్తానండి. వాటర్ పోస్తే ఇలా ఇలా తిప్పేసుకుని వాటర్ అనేది పోసుకుందాం. ఇంకా పలుసుగా కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పలుసుగా కావాలంటే ఇంకా పలుసుగా వాటర్ పోసుకోవచ్చు. ఇంకా నేను కొద్దిగా వాటర్ పోసి మీకు చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగ పలుసుగా ఉండాలి ఫ్రెండ్స్. నేను వాటర్ పోసాను, అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సరిపోలేదు, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనకి సేమియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ సేమియాలు కుక్ కావాలి కాబట్టి సిమ్లో పెట్టుకుని చిన్నగా మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సోర్బ అనేది రెడీ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూడండి సేమియాలు ఉడకలేదు, అది ఉడుకుతుందండి. నిమ్మతంగా మనం ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారా సోర్బ పప్పుతో సోర్బ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా. ఇంతే ఫ్రెండ్స్, చూసారా సేమియాలు కూడా ఉడికిపోయినాయి మనకి మెత్తగా. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి వేడిగా ఇందులో నిమ్మరసం పిండుకొని తాగితే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్లో నాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.